రజుకుల స్కామ్లో భారీ కుంభకోణానికి పాల్పడిన ఏలూరు కార్పొరేషన్ పీఓ డీసీసీబీ బ్యాంకుకు చెందిన ఇద్దరును ఏలూరు వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ దిలీప్ కుమార్ వివరాలను వెల్లడించారు. ఏలూరు వన్ టౌన్ లోని డీసీసీబీ బ్యాంక్ బ్రాంచ్ లో జరిగిన ఆర్థిక నేరానికి సంబంధించి మరో ఆరుగురిని ఏలూరు వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే నలుగురు ప్రధాన నిందితులను ఏలూరు టూ టౌన్ సీఐ ఆదిప్రసాద్ అరెస్ట్ చేశారు. తాజాగా ఇదే కేసులో A5 ఏలూరు గోరిల సెంటర్ డీసీసీబీ బ్రాంచ్ అప్పటి మేనేజర్ ముళ్లపూడి మురళీకృష్ణ, ఏరి డీసీసీబీ బ్యాంక్ రిటైర్డ్ ఫీల్డ్ ఆఫీసర్ పిఎస్ నాగకుమార్ అలియాస్ చిట్టిబాబు, A7 డీసీసీబీ అసిస్టెంట్ మేనేజర్ వారణాసి శ్రీరామ్ గోపాల్, ఏరి ఏలూరు నగరపాలక సంస్థ రెవెన్యూ పీఓ నల్లమిలి విజయ భాస్కర్ రావు, తాడేపల్లిగూడెంకు చెందిన గ్యారెంటర్ కోట అచ్యుతరామారావు, A10 ఏలూరుకు చెందిన గ్యారెంటర్ ఎన్ శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా కొందరు వ్యక్తులు ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. రిమాండ్ చేసి కోర్టుకి తరలించడం జరుగుతుంది. ఈ కేసులో బ్యాంకు రుణాలు సబ్సిడీ లోన్స్కి సంబంధించి డీసీసీబీ బ్యాంకులకు ఏదైతే ప్రభుత్వం వారు డిఫరెంట్ గ్రూప్స్ సొసైటీస్ సంబంధించిన డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయో వాటిలో మెంబర్స్కి అంటే రజకా కమ్యూనిటీకి సంబంధించిన గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో కోఆపరేటివ్ సొసైటీస్ సంబంధించినవి ఆ గ్రూప్స్కి ఏవైతే సబ్సిడీ లోన్స్ ప్రభుత్వం వారు కేటాయించున్నారో ఆ లోన్స్ని 50% సబ్సిడీ 50% లోను క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ని శాంక్షన్ చేసిన దగ్గర నుంచి బ్యాంకు వారు అదేవిధంగా మరికొంతమంది ముద్దాయిలు కలిసి బెనిఫిషియర్స్కి అందకుండా ఏదో నామకే వాస్తే ఒక 20,000 పర్ హెడ్ అంటే 15 మంది గ్రూప్ ఉంటే వారికి పర్ హెడ్ ఒక 20,000 వరకు ఇస్తూ రిమైనింగ్ 30 లాక్స్లో రిమైనింగ్ మొత్తం కూడా పంచుకొని సొంతానికి వాడుకొని మిస్అప్రోప్రియేట్ చేసిన కేసులో ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేసి జనవరి ఇరవై రెండున నలుగురు ముద్దాయిల్ని రిమాండ్ చేసి జైలుకి పంపించడం జరిగింది. వారి పేర్లు A1 ముద్దాయిగా ఉన్నటువంటి తామాడ లక్ష్మీ నరసింహారావు, A2కి తామాడ లక్ష్మణరావు, A3 వెంపటి తేజ, A4 తామాడ సరస్వతి. ఈ నలుగురిని కూడా